మాటలు తప్ప చేతలు లేని మనిషి అలుపు మొక్కలు నేనా పోవడం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ సెంటెన్స్? స్పీక్ లౌడ్లీ. Like yours. Is yes or no? No? So you are doing well. So ప్రతిది టీచర్స్ చెప్పినటువంటి విషయాలు చేస్తున్నారు కదా? చేస్తున్నారా? So every day. So you must and should to speak in English in your classrooms and in the campus. But still they are not using in our campus. Sorry, campus. So ప్రతిరోజు సార్ వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ చేస్తూనే ఉన్నారు. సో బట్ దెర్ ఈజ్ నో యూస్ ఫర్ యూ. మీరేం చేస్తున్నారు? సో టీచింగ్ చేసేటప్పుడు మనం పక్కన వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళని తీర్చడం, వీళ్ళని తీర్చడం చేస్తున్నాం. సో యూ మస్ట్ అండ్ షుడ్ లెర్న్ ఫర్ ఇంగ్లీష్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీకోసమే అది చెప్పడం. సో అదే ఈరోజు ప్రోవర్బ్ కూడా, మాటలు తప్ప చేతలు లేని మనిషి కలుపు మొక్కలు నిండిన తోట అంటే మీనింగ్ ఏమి అంటే అది. సో వీఆర్ నాట్ యూటిలైజింగ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. సో కార్తికేయన్ సార్, భీష్మ మేడం, సో బోత్ ఆర్ స్పీకింగ్ వెరీ వెల్ ఇన్ యువర్ క్లాస్ రూమ్స్ బట్ వీ కెనాట్ యూటిలైజింగ్. సో సార్ సేడ్ యు ఆర్ ద అవెంజర్స్, యు ఆర్ ద సూపర్ హీరోస్. సో వెన్ విల్ యూ ప్రూవ్ దట్? సో ప్లీజ్ యూటిలైజ్ యువర్ ఇంగ్లీష్. ఓకే, so we are so observing for a next week. So whom are not talk, whom are talking to in English in your classrooms and our campus, so we will decide. And so we given the gifts also. Okay, so must and should please speak in English in our campus and also in your home. Okay, now? Okay, thank you.